వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను నీరజ చేయకుంట వ్యాపార మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించిన చైర్మన్ మెదక్ జిల్లా చేయకుంట వ్యాపార మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు మార్కెట్ కమిటీ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు అనంతరం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు అనంతరం చైర్మన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వ్యాపార మార్కెట్ పత్తి కొనుగోలు ఏర్పాటు చేస్తే నార్సింగ్ చేయకుంట మండలాల రైతులతో పాటు పక్క మండలాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని వారు ఈ సమావేశంలో తీర్మానం చేశారు కందుల కొనుగోలు కేంద్రంతో పాటు మక్కలు కొనుగోలు కేంద్రంలో అమ్ముకునేందుకు ఓపెన్ షెడ్ల నిర్మాణం వే బ్రిడ్జ్ మార్గంలో సీసీ రోడ్ నిర్మాణం చేపట్టి మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు రైతు మార్కెట్ కోసం దుకాణ సముదాయాలు నిర్మాణం త్వరలో మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించి దుకాణదారులకు సౌకర్యం ఉండే విధంగా పలు అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా మార్కెటింగ్ చేసుకోవాలని నిర్ణయాన్ని సన్నకారు చిన్నకారు రైతులకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు ఈ విషయాన్ని వ్యాపార మార్కెట్ కమిటీల పాలక వర్గం పూర్తిగా వ్యతిరేకించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి మార్కెట్ కమిటీ సెక్రటరీ రాములు నాయక్ పర్యవేక్షకులు ఈశ్వర్ చేగుంట సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్ రెడ్డి వ్యాపార సహాయ అధికారులు అశోక్ రెడ్డి ప్రవీణ్లతో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు సెక్రటరీ గారికి ఈశ్వర్ గారికి అదేవిధంగా లోకల్ సర్పంచ్ మచ్చకట్ల శ్రీను గారికి బిఎస్ఏ చైర్మన్ కొండరెడ్డి గారికి వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి గారికి మా డైరెక్టర్స్కు పేరు పేరున అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్కు పత్రికా విలేకరులకు మన దివంగత మన ఎమ్మెల్యే దివంగత నేత రామలింగారెడ్డి మనం మరణించి సుమారు 2 నెలలు గడుస్తుంది ఆయన కూడా శ్రద్ధాంజలి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చేయకుండా ద్వారా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది ఈరోజు అదేవిధంగా మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా శ్రద్ధాంజలి ఘటించి ఈరోజు మౌనం పాటించడం జరిగింది మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన మరణం చాలా మనకు లోటు ఎందుకంటే మనకు ఈ మార్కెట్ కానీ అనేక డెవలప్మెంట్ మా పాలక మండలి కూడా ఏర్పడడానికి ఆయనే కారణం రామలింగారెడ్డి కానీ మేము చాలా బాధగా ఈ సమావేశం జరుపుకుంటామని భావిస్తున్నాము ఈ డెవలప్మెంట్ విషయానికి వస్తే మన మెంబర్స్ చూసిన ప్రకారము ఇక్కడ అనేక మన అగ్రికల్చర్ గారు చెప్పిన ప్రకారం చూసుకుంటే పత్తి కూడా ఎక్కువ వేయడం జరిగింది కాబట్టి దానికి ఎందుకంటే ఇక్కడ జిన్నీళ్ళు కానీ ఏది ఫెసిలిటీ లేదు వ్యవసాయదారులకు ఇబ్బంది కలగకుండా మా మెంబర్ల సూచన ప్రకారం ఈరోజు మీటింగ్లో నిర్ణయించడం ఏంటంటే మన పత్తి కొనుగోలు కేంద్రం మనము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే మార్కెట్ ఆధ్వర్యంలో చాలా బాగుంటుంది వ్యవసాయదారులకు కూడా మేలు జరుగుతుందని భావించి మేము ఈ మొదటి తీర్మానము పత్తికి తీర్మానం చేయడం జరుగుతుంది మన ఈశ్వర్ గారు రాసి మన కల్లది కానీ ధాన్యం కానీ ఈ కందుల కొనుగోలు కేంద్రం మనకు ఆల్రెడీ అలాట్మెంట్ అయ్యింది ఇప్పుడు అది చేస్తాము కాకపోతే ఏంటంటే ఈ పత్తిది లేదు కాబట్టి పత్తిది తీర్మానం చేసి పంపించి ఏడీ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ పెడితే ఇక్కడ ఉన్న మన చేయకుండ నార్సింగ్ మండలాలకు నీళ్ళు జరుగుతుంది కాబట్టి అదొకటి మొదటి ప్రాధాన్యతగా తీసుకుందామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను అదేవిధంగా మొన్ననే మన సర్పంచ్ గారు దాన్ని కాంట్రాక్ట్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ లేని విధంగా మన వ్యవసాయం మన చేయకుండాలో టౌన్లో మన దివంగత నేత రామలింగారెడ్డి సూచన మేరకు ఇక్కడ నుంచి ఒక సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో మనము షెటర్స్ ఒక 17 షెటర్లు మన వ్యవసాయ మన రైతు మార్కెట్ ఏర్పాటు కోసం ఆయన కృషితో మన విజిట్ చేయడం జరిగింది ఎస్సీ గారు కూడా మన వాళ్ళకు పేమెంట్ ఇస్తలేరు అనే ఉద్దేశంతో వీళ్ళు కాంట్రాక్టర్ కొంచెం లేట్ చేస్తే కూడా వాళ్ళకి ఇప్పించాలనే కోరికతో నేను కూడా ఆయన కోర్సు చేయడం జరిగింది అదేవిధంగా మంత్రివర్యం కూడా ఈ విషయం చెప్పడం జరిగింది కాబట్టి తొందరలోనే ఈ మంత్లో మన సర్పంచ్ గారు చేయాలని కోరుకుంటున్నా
ఓపెనింగ్ కూడా ఈ మంత్లో ఎలక్షన్ కోడ్ రాకముందు చేసుకుంటే మాకు కూడా ఒక ఒకటి చేసినాము మేము ఒకటి వచ్చినాక ఈ ఒకటి కార్యక్రమం చేసినామని కూడా మేము కూడా చెప్పుకోవడానికి కూడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా చేయాలని కోరుకున్న మీ పైసలు ఎక్కడ పోవు మేము ఇప్పించబా అలా ఇప్పుడు స్పెషల్ ఫండ్ కింద సీఎం సార్ స్పెషల్ ఫండ్ కింద 30 లక్షలు ఎస్టిమేషన్ కూడా చేయడం జరిగింది 30 లక్షలు ఈ మంత్రి వారికి ఇచ్చినాం మార్కెట్ నిధులకే కాకుండా మనకు ఇప్పుడు బై ఎలక్షన్ కాబట్టి కొంచెము స్పీడప్ బాగా పెరిగింది డెవలప్మెంట్ స్పీడప్ పెరిగింది కాబట్టి దీనికి 30 లక్షలు మనము ఎస్టిమేషన్ వేసినాం ఎందుకంటే దీనికి రైతులు మనకు తెచ్చి అమ్ముకోవడానికి షెడ్డు కమాను దానికి గేట్లు ఇన్ అండ్ అవుట్ గేట్స్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అది కూడా మనకు మంత్రి వర్యులు మాటిచ్చారు ఖచ్చితంగా మనకు ఈ 30 లక్షలు 20 లక్షలు ఇంతనో మనకు శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మనకు ఒకటి మన మార్కెట్ ఇక్కడ జరగాలి. ఇప్పుడు ఇవన్నీ షెడ్లు ఉన్నాయి, షెడ్లు మనం ఆల్రెడీ వీళ్ళు పత్తికి తీసుకున్నాం, పత్తి వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ. ఇంకోటి ఏంటంటే సివిల్ సప్లయర్లు ఇక్కడ తీసుకుంటారు. మన దగ్గర షెడ్ లేదు, ఖాళీ ఆఫీస్ ఉన్నది, జాగా ఉన్నది. మనము ధాన్యం కొనుగోలు చేసినా షెడ్ కావాలి, దానికి షెడ్ కూడా మనకు ఓపెన్ షెడ్ ఒకటి ప్రపోజల్ చేసినా మన ఎస్సీ గారు ఇక్కడికి వస్తే వారి దృష్టిలో తీసుకెళ్తే మనకు ఖచ్చితంగా మీరు ప్రపోజల్ చేయండి మీకు శాంక్షన్ చేస్తానని సార్ చెప్పడం జరిగింది. ఇప్పుడు మొదటి ప్రాధాన్యతగా ఓపెన్ షెడ్ ఉన్నది కదా, ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫామ్ నిర్ణయం చేస్తాడు, అది దానికి ప్రపోజల్ తీర్మానం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ వే బ్రిడ్జ్ ఉన్నది, వే బ్రిడ్జ్లో దానికి లారీలు పోయేటప్పుడు దేవాడు అవి అయినాయి దానికి కూడా ఒక సీసీ ఈశ్వర్ గారు దానికి కూడా ఒక సీసీ రౌండప్ చేస్తే అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయేటట్టు పనులు అయ్యేటట్టు ఉంటాయి. అది కూడా ఒకటి తీర్మానం చేస్తున్నాం. ఎస్టిమేషన్ వేస్తే ఎస్సీ గారు మన స్టేట్ బాస్ వచ్చేయడం అన్న వచ్చి ఆయన కూడా పంపించండి మేము చూస్తామని చెప్పింది. ఇది ఎందుకంటే సార్ తక్షణము అవసరం కాబట్టి ఇది పంపించడానికి ఓపెన్ షెడ్ కూడా ఉంటే ఏంటంటే ధాన్యం ఏదైనా మనం కొనుగోలు చేసినవన్నీ అక్కడ వేసుకొని సేఫ్టీగా ఉంటుందనే ఉద్దేశంతో మనం అది ప్రపోజల్ కూడా చేయడం జరుగుతున్నది. ఇంకా మనకి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. మొదటిగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం మన మార్కెట్లనే తీసేయాలి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ టు 9100888552, 9100888552.